సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ బండారు శ్రీనివాస్ గారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. జనసేన పార్టీ ఈ మధ్యకాలంలో యువతంతా రావటం దినదిన అభివృద్ధి పొందినట్టుగా మన దేశభద్ర పార్టీ అధ్యక్షుడు దేశభద్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే పిల్లి శంకరం నవీను ఇలా యువతంతా కూడా మీ అందరి ఆధ్వర్యంలో స్థాయికెళ్ళిందంటే జనసేన పార్టీ రేపు విజయం మోగిస్తుంది అనుమానం లేదనే స్థాయిలో అయితే మనకు ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. శోభాస్కరణ చేయటం అలాగే కొద్దిగా జాయినింగ్స్ పెట్టుకోవటం ఈ సమావేశానికి అధ్యక్షత వహించి ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఆలమూరు మండల అధ్యక్షులు సూర్పరేటి సత్య గారికి అలాగే పెద్దలు సోదరుడు ఆలమూరు మాజీ సర్పంచ్ తాళ్ళ డేవిడ్ రాజు గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగ సుబ్బారావు గారికి మరొక కార్యదర్శి పిలపల్ల సర్పంచ్ సంగీతం సుభాష్ గారికి అలాగే నవయవకుడు అని చెప్తూ ఉంటా ఆత్రేపుర మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేగూరు కృష్ణరాజు గారికి అలాగే పెద్దలు రాజకీయంగా మనకు దిశానిర్దేశం చేస్తూ ఆలమూరు మండలంలో ముందుకు నడిపిస్తున్న గార్పాటి త్రిమిత్రు గారికి అలాగే తోట వెంకటేశ్వరరావు గారికి సండిపూడి సర్పంచ్ గారికి అలాగే తెలుగుదేశం నాయకులు దొమ్మిటి రామకృష్ణ గారికి వైట్ల శేషు గారికి అలాగే కొత్తపేట మండల అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు మన కంద్రశేఖర్ చెట్టి గారికి వైట్ల గంగరాజు గారికి పది గారికి అలాగే వేదికలు అలంకరించకుండా ముందు ఉన్నటువంటి ఎంపీటీసీలు చాలామంది ఉన్నారు. అందరినీ పిల్లపోయం దయచి వెనక ముందు అవడం వల్ల మన తమ్మన దాసరావు గారు పడాల అమ్మిరాజు గారు అలాగే మన చిలుకూరి మన వెదిరేశ్వరం గ్రామ అధ్యక్షులు సాయిప్రసాద్ శ్రీనివాసరాజు గారు జేపీ గారు వీరం మహిళలు అలాగే మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మన గుత్తుల నాగేశ్వరరావు కానీ బాబుడు గారు గంగరాజు గారు వీర మహిళలు కూడా వచ్చారు. కొత్తపేట నుంచి పాపం మా రమ తులసి గారు సుజాత కోట వరలక్ష్మి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక మార్పు దానికి ఒక బీజం పడ్డది ఆ రోజే అంతమైపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి నుంచి మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు వేసుకోవడం అలాగే జిల్లా స్థాయిలో వేసుకోవడం అలాగే నియోజకవర్గ స్థాయిలో వేసుకోవడం మన అందరం సమన్వయం చేసుకోవడం మన అందరం కలిసి వెళ్ళడానికి అయితే నిర్ణయించుకోవడం జరిగింది. రాజకీయంగా మనం రేపు రాబోయేది ఇంకెంత నెల రెండు నెలలో తెలియదు కానీ రెండు నెలల లోపులోనే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకా సీట్ల గురించి అంటారా సీట్ నిర్ణయం తీసుకునేది మనం కాదు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు గారు నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అంతా కలిసికట్టుగా ఈ రాక్షస భావాలు అయితే పోగొట్టాలని చెప్పి సమావేశపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా నిర్ణయాలు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
వరకు మనం ఈ రాక్షసుల్ని ఒక యుద్ధమే చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ఏం చేద్దంటే ఒక యుద్ధమే చేయాల. చాలా దుర్మార్గంగా ఉంది ప్రభుత్వం, అరాచకంగా ఉంది కార్యకర్తలు, ప్రశ్నిస్తే అరెస్టులు, వెనకబడిపోతుంది. ఒక తుత రాష్ట్ర పాలనలో మనకు వెళ్ళిపోయింది మన రాష్ట్రం, వెనుక నడకలో ఉంది. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, మద్యపానం పెరిగిపోయింది. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మద్యాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. 160 170 భూమి భూములు, ప్రిసిషన్ మెడల్స్ రకరకాల పేర్లతో మళ్ళీ ఒక అధ్వానంగా తయారైంది రాష్ట్రం. అటువంటి పరిస్థితులు దుర్మార్గ పాలన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాదని ఈ వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి పరిపాలన నడుపుతూ ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అలాగే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనేక పదవులు అలంకరించి రాష్ట్రానికి వండి తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయటువంటి ఈ రాక్షస పాలన ఎంతవరకు పోతుందో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలా. అటువంటి పరిస్థితులు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస పాలన పోగొట్టాలా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలా, భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలా అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఈ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి మొట్టమొదటిసారి ఖండించిన వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలా. ఖండించడమే కాదు, వెంటనే రాజమండ్రి రావటం, చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అవటం, బయటకు వచ్చిన వెంటనే ఈ రాక్షస పాలన అంత ముంచడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా వెళ్తుందని ప్రకటించడం కూడా ఒక శుభ పరిణామం అని చెప్పాలా. ఒక చారిత్రక అవసరం ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళడం అన్న ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా రాజకీయ ఆలోచనలు చేయకుండా రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కలిసి వెళ్ళటం, ఇరు పార్టీలు కలిసి వెళ్తాం అన్న రోజే ఈ ధృత రాష్ట్ర పాలన ఆ రోజే అంతం అవడానికి భేదం పట్టాలని చెప్పడంలో ఎటువంటి అనుమానం అయితే